ఏలూరులో ఎన్నికల వేళ వైసీపీకి దిమ్మ తిరిగి షాక్ తగిలింది. పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఏలూరు టీడీపీ కూటమి అభ్యర్థి బడేటి చంటి సమక్షంలో 16 డివిజన్కు చెందిన వందలాది మంది వైసీపీ నాయకులతో కలిసి మాజీ కార్పొరేటర్ వైసీపీ ముఖ్య నాయకుడు ఎరకల సాంబశివరావు టీడీపీలో చేరారు. వారికి బడేటి చంటి పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. దయచేసి అందరూ వెనకాల్సిందిగా కోరుతున్నాం. అక్కడ కుమారి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. దయచేసి అందరూ వెనకాల్సిందిగా కోరుతున్నాం. తప్పనిసరిగా ఈ 5 డివిజన్ల నుంచి కూడా భారీ మెజార్టీని మరి సాంబశివరావు ఆధ్వర్యంలో అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఏ బూత్ లో కూడా అసలు వైసీపీకి ఓటు అనేది పడుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యతను ప్రజలే తీసుకుంటారు. తప్పనిసరిగా ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న చర్యలకు ఈ ప్రజలు ఏ విధంగా తిరస్కరిస్తారనేది రేపు 13వ తారీఖు తర్వాత తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వంలో విరక్తి భావంతో ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు వెళ్ళిపోద్దా, మనకి మంచి ప్రభుత్వం రావాలి అని వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. తప్పనిసరిగా వాళ్ళు ఏదైతే కోరుకున్నారో వాళ్ళ ఆశ నెరవేరుద్ది. రేపు రాబోయే రోజుల్లో ఎండాకాలం వెళ్ళేసరికి వర్షాకాలం ఎంత చల్లగా వస్తుందో, ఒక మంచి ప్రభుత్వం, ఒక ఆహ్లాదకరమైన ప్రభుత్వం, ప్రజలందరికీ మన్నలు పొందే ప్రభుత్వం తప్పనిసరిగా జూన్ 4వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తుందని సందర్భంగా వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది.